జగ్గేపేట నియోజకవర్గ పరిధిలోని రామిరెడ్డిపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను మరియు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, సువిశాల భారతావనికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగ నిర్మాణాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను దేశ ప్రజలందరూ గుర్తుంచుకోవాలని, దేశంలో అసమానతలు తొలగించి నవ నిర్మాణ స్ఫూర్తికి ప్రాణం పోసిన ఆరాధ్యుడు అని ఆయన అన్నారు. అంబేద్కర్ యొక్క ఆశయాన్ని పుడికిపుచ్చుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ తెలుగుదేశ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎస్సీలకి ఎస్టీలకి మరి వారికి బీసీలకి ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకోలేదు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకునే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం రామిరెడ్డిపల్లి గ్రామంలో చూడండి, పక్కన జొన్నగడ్డ గ్రామంలో చూడండి, మాగల్లు గ్రామంలో చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామంలో చూసినా స్కూల్స్ అన్ని కూడా పెద్ద పెద్ద ధనవంతులు భూస్వాములు ధనిక వర్గాల వారు చదువుకునే పాఠశాలలాగా ప్రభుత్వ పాఠశాలలు మార్చారు. దీనికి కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి బాగా చదివించాలి, ఇంగ్లీష్ మీడియం చదివించాలని చెప్పి అనేక రకాల మరి ఆంక్షలు చేసి అనేక రకాల మార్పులు చేసి అత్యధికంగా విద్యకి వైద్యానికి అటు ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అటు ఆరోగ్యం కోసం ఇటు విద్య కోసం డబ్బు అంతా కూడా మరి దీనికోసం అత్యధికంగా కేటాయింపులు చేసి అలానే మనందరూ కూడా తెలుసు సంక్షేమం 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 ఆఖరి డబ్బు అనేది పుట్టక రోడ్డు మీద జనం తిరగకపోయినా ఆటో తిరగకపోయినా రైలు తిరగకపోయినా బస్సు తిరగకపోయినా ప్రతి మాసం ప్రతి పేదవాడి ఇంటికి కూడా బట్టలు నొక్కి డబ్బు మనకు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. దీనికి కారణం అంబేద్కర్ యొక్క ఆశయాలు. అంబేద్కర్ గారిని నిర్మూలించాలి, ప్రతి కుటుంబం చదివి